Okay, andi mari mana next segment sweet and snacks lo. Ee roju manam andarki favorite item chudabothunnam. Ade entante pani puri. Mari pani puri tayari vidhanam elago Raju garu chupistaru. So Raju garu ippudu pani puri. Avunandi. Basic ga pani puri peru vinagane andarki noru urutam start ayipothundi. Yes. Inka naaku kuda alage undi basic ga. అంటే ఇప్పుడు మీరు పానీపూరి ఏం చేస్తున్నారు మాకు ఆ వాటర్ అండ్ దాంట్లో మనం స్టఫింగ్ ఇప్పుడు ఆ రెండో అంటే ఇది వరకు మనం పూరి ఎలా చేసుకోవాలో గోల్గప్పా చేయించాం అవును ఓకే సో ఈ రోజు ఏంటంటే నేను దాంట్లో ఆ వాటర్ ఫిల్లింగ్ తర్వాత పానీ ఈ రెండు కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను సో అంటే ఆ బటానీ అది ఉంటుంది కదా అది కూడా చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఓ నైస్ ఓకే అండి మరి పానీపూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పానీపూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పూరీలు 10 ఎండు బఠానీలు అరకప్పు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు నిమ్మప్పు ఒక టేబుల్ స్పూన్ నల్లుప్పు పావు టీ స్పూన్ కొత్తిమీర అరకప్పు పుదీనా ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన టొమాటో 1 జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ సోంపు పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ రాజు గారు స్టార్ట్ చేసేద్దామా ఇంకా ఓకేనండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను సో ఎండు బఠానీలు ముందుగా మా నానబెట్టేసుకొని సో దాంట్లో ఉప్పు కారం పసుపు సో ఈ మూడు వేసేసి కొంచెం మెత్తగా ఉడికించేసుకోవాలి ఓకే సో అది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను ఓకే సో ఇక్కడ పానీ రెడీ చేసుకున్నా ఓకే సో మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా ఓకే సో పచ్చిమిరపకాయలు సో మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఓకే ఓకే సో కొద్దిగా వాటర్ ఇస్తారా సో ఇది పేస్ట్ చేసుకొని మనము మనకు కావాల్సిన వాటర్ క్వాంటిటీలో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి సో పేస్ట్ రెడీ ఓకే సో దీన్ని బౌల్ లోకి తీసేసుకున్నా సో దీంట్లో నిమ్మ ఉప్పు ఇది కూడా కంపల్సరీ వేసుకోవాలా ఆ పులుపు దాంతోనే వస్తుంది లేదంటే మనం చింతపండు రసం తీసేసుకోవచ్చు సో అలాగే నల్ల ఉప్పు ఓకే సరిపడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే సాల్ట్ సో జస్ట్ ఈ నల్లుప్పు నిమ్మప్పు ఆ ఫ్లేవర్స్ కోసం సో మనము సరిపడా క్వాంటిటీ సాల్ట్ మామూలుగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి నిమ్మరసం పిండుకోకూడదా రాజు గారు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఓ సో అయితే ఈ నిమ్మప్పు కానీ లేదంటే చింతపండు రసం ఎస్ అండి ఓకే సో వాటర్ రెడీ రెడీ సో నెక్స్ట్ రగడ రెడీ చేసుకున్నాం ఓ సో మనకి ఇది అంటే కొంతమంది వేడిగా ఇష్టంగా తింటారు కదా సో లేదు అంటే మనం ఊరికే ఈ ఉడికించినవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు మిక్స్ చేసేసుకోవచ్చు సో కొంచెం ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది మనకి సో కాబట్టి నేను ఇది కూడా చూపిస్తున్నాను ఓకే ఓకే యా సో స్టవ్ ఆన్ చేసుకుని ఓకే సో కొద్దిగా ఆయిల్ సో కొంచెం సరిపోతుందేమో కదా కొంచెమే సరిపోతుంది యా సో ఉల్లిపాయ ముక్కలు సో పచ్చిమిరపకాయలు ఓకే దీంట్లోనే టమాటో ముక్కలు ఓకే సో బేసిక్గా ఇవన్నీ కూడా మనకి జస్ట్ అట్లా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎస్ కొంచెం ఓకే సో కొంచెం టమాటో కోస్తే ఏమైనా మెత్తబడాలా లేకపోతే అక్కర్లేదు అంటే కొంచెం ఆ పచ్చిమిరి చేసాం కదా సో అది కొంచెం వేగితే బాగుంటుంది ఓకే సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఫాస్ట్గా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయ రసంలో దూది ముంచి ఆ దూదిని మచ్చలు ఉన్న చోట అద్దుకుంటూ ఉన్నట్లయితే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకే సో ఇప్పుడు దీంట్లో బఠానీ మనం ఉడికించుకున్న బఠానీ ఏమిటో ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది యాక్చువల్గా ఈ పానీపూరి రెడీ చేస్తుంటే అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇట్లా స్టవ్ చుట్టూ తిరుగుతూ ఉంటారేమో ఎప్పుడు 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 సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు ఓకే
సో కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వింటర్ సీజన్ లో ఆ టైం లో అయితే కాస్త స్పైసీగా బాగుంటుంది బాగుంటుంది సో జీలకర్ర పొడి ఓకే సో ధనియాల పొడి కొద్దిగా సోంపు పొడి ఓకే అలాగే కొద్దిగా చాట్ మసాలా నీళ్ళు వేసుకోవద్దా రాజుగారు ఇందులో వేస్తున్నా కంగారు క్యూరియాసిటీ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట సో దీంట్లో వాడ వేసినట్టుగానే అంటే మనం బండి మీద తీసుకున్నప్పుడు సో కొద్దిగా అవే వాటర్ వేసుకోవాలి ఇవే వాటర్ వేసుకుంటే ఇంకొంచెం ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం యాడ్ అవుతుంది రాజుగారు వాటర్ లో చాట్ మసాలా మిక్స్ చేసుకోవా లేదండి ఓకే సో ఇవి ఖచ్చితంగా ఎండుబటాని నానబెట్టుకొని చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది yes అండి సో అది కూడా మనం అది ఉప్పు కారం చాలా సింపుల్ మనం ఇంట్లో చేసుకోవడం సో రవ్వ క్వాంటిటీ దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది మైదా ప్లస్ రవ్వ సో రవ్వ ఏంటంటే మనకు ఒక కప్పు ఉంటే మైదా హాఫ్ కప్పు సరిపోతుంది ఓకే రవ్వ ఎక్కువ వేసుకోవాలి yes అంటే ఆ క్రంచినెస్ అనేది ఆ రవ్వ వల్లనే వస్తుంది ఓకే ఓకే సో కొంచెం ఉప్పు వేసేసి మనం చపాతి పిండిలా కలిపేసి పెద్ద చపాతీలా చేసి చిన్న ఏదైనా మోల్డ్ తో మనం అలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం సో పానీపూరి కూడా ఈజీగానే రెడీ సో అది ఇంట్లో కష్టం అనుకుంటే మనకి మార్కెట్ లో ఇవి చక్కగా అమ్ముతున్నారు కాబట్టి హ్యాపీగా ప్యాకెట్స్ తెచ్చేసుకొని మనం వాడేసుకోవచ్చు సో ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాం అంటే ఇప్పుడే కాదు కార్వింగ్ చూపించాక ఓకే సో ముందు ఒక బౌల్లోకి ఏంటంటే మనం తినేటప్పుడు తినేటప్పుడే మనం డిప్ చేస్తాం కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం రాజుగారు ఇట్స్ ఓకే ఇంత సేపు వెయిట్ చేయగలేంది కాసేపు వెయిట్ చేయలేదు అదే నేను బౌల్లో వేసి రెడీ పెట్టేస్తా పెట్టేయండి మన కోసం చక్కగా అండ్ ఎప్పుడైనా అన్ని ఇలా చేసుకొని హ్యాపీగా అట్లా మొత్తం అలా టేబుల్ మీద సెట్ చేసుకొని ప్రశాంతంగా అందరూ చుట్టూ చేరి తింటే సూపర్ గా ఉంటుంది సో దీంట్లో సర్వ్ చేసే వాళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం కంట్రోల్ లో ఉండాలి అలాగే కొంచెం ముందు జాగ్రత్త కూడా ఉండాలి ఎందుకంటే తన వంతుగా ముందు కొంచెం పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఒకసారి మొదలైతే ఇంకా ఆగదు అండ్ అది కూడా ఇప్పుడు చక్కగా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా సమ్మర్ హాలిడేస్ లో అట్లాగా చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు అడుగుతారు కాబట్టి అవును ఇట్లాంటివి హ్యాపీగా చేసి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ కూడా ఈ బయట తినటం కంట్రోల్ చేసేస్తున్నారు అంటే ఇట్లాంటివి హైజీనిక్ గా ఉండట్లేదనో లేకపోతే ఈ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సో మనమే ఇంట్లో హ్యాపీగా చేసేస్తే పాపం వాళ్ళకి దీంతో పాటు కొంచెం దీనిపైన ఉల్లిపాయ కూడా ఇస్తాను సో చాలా మందికి ఆ ఉల్లిపాయ సైడ్ లో పెట్టేసుకుని అవును ఇంకా పానీపూరి అంటేనే అసలు ఆ ఉల్లిపాయ ఆ రగడ అన్ని సో కొంచెం వెళ్ళాం మనం హోల్ చేసేసి రెడీ పెట్టేస్తాను ఓకే రాజుగారు అసలు టైం వేస్ట్ చేయకూడదు మనం సో ఇది మనకు రెడీ సర్వ్ చేయడానికి రెడీ భలే బాగుంది ప్లేటే చూడడానికి రాజుగారు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేసేయండి చెప్పేస్తా ఓకే ఏం చేస్తున్నారు ఇంతకి బ్రెడ్ తో ఫిష్ చేసేస్తున్నాను ఫ్రెష్ చేసేయండి రాజుగారు ఈ స్మెల్ కి దానికి నాకు నోరు కూడా తిరగట్లేదు అంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది అనమాట అలాగా యాక్చువల్ గా బ్రెడ్ షేప్ ఫిష్ బాడీ లా ఉంటుంది కదా ఫుల్ బ్రెడ్ సో చాలా ఈజీ ఓకే ఓకే సో ఇలా ఇక్కడ నోరు ఓపెన్ చేసేసుకున్నా సో ఇది ఇక్కడ టెయిల్ లా వచ్చేస్తుంది ఓకే అదేంటి కన్నా సో హెడ్ కి కొంచెం ఆ సెపరేషన్ అనేది చూస్తున్నా ఆహా ఓకే ఓకే సో ఇక్కడ ఇలా వస్తుంది కదా సో ఐ వచ్చేసి క్యారెట్ లోనే చిన్న రౌండ్ షేప్ తీసుకుంటున్నాను ఓకే సో ఇక్కడ మధ్యలో చిన్నగా హోల్ చేసి అక్కడ మిరియం కానీ లేకపోతే తోక మిరియాలు ఏదైనా మనం పెట్టేసుకోవచ్చు ఓకే ఓకే సో కీరాతో హాఫ్ సర్కిల్స్ కట్ చేసి కొంచెం అలా
డిజైన్ డిజైన్ గ్యాస్ ఓకే అవి అవి ఉంటాయి కదా ఆ పల్సులు పల్సులుగా ఉంటుంది కదా బాగుంది రాజు గారు ఫిష్ కూడా పానీపూరి కావాలి అందుకే నోరు తెరుచుకోనికి వచ్చింది అదే వావ్ కలర్ఫుల్ ఓకే సరే రెడీ ఓకే వావ్ చూసారు కదండి చక్కగా పానీపూరి రెడీ ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేయాలి కానీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పానీపూరి తయారు చేసే విధానం ముందుగా బఠానీలు నానబెట్టి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించి ఉంచాలి మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో నిమ్ముప్పు నల్లుప్పు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పానీపూరి నీళ్లు సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన బఠానీలు జీలకర్ర పొడి ధనియాల పొడి సోంపు పొడి చాట్ మసాలా ఉప్పు కారం వేసి ఉడకనివ్వాలి ఆపై పూరిలో బఠానీ మిశ్రమం వేసి ముందుగా సిద్ధం చేసుకున్న నీళ్లు పోసి సర్వ్ చేసుకుంటే పానీపూరి రెడీ.